తన గురించి పర్సనల్గా మాట్లాడాలంటే చాలా రకాల విమర్శలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ ఛానల్ ముసుగులో చాలామందిని బ్లాక్మెయిల్ చేశారు. మిగతా ఏవైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో ఇంక ఇవన్నీ ఏవేవో రకరకాల విమర్శలన్నీ వస్తున్నాయి. అలాంటి వ్యక్తిని, దట్టు ఆయన మారని పార్టీ కూడా లేదు, అలాంటి వ్యక్తిని రేపు ఎమ్మెల్సీగా గెలిపించుకొని ఏం చేస్తారు అనేది ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ప్రచారంలోనూ అదే తీసుకెళ్ళి ఇప్పుడు మన డిబేట్లో కూడా వాళ్ళు మాట్లాడింది అదే. సో ఫస్ట్ థింగ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ ప్యానలిస్ట్ అండ్ యూయోటీవీ వ్యూవర్స్ అందరికీ. అపోజిషన్లో ఉన్నప్పుడు ఓ మనిషి ఓ పార్టీ నుంచి కండువా వేసుకొని బరిలో దిగుతున్నప్పుడు ఏదో రకంగా బుడదజల్లే కార్యక్రమం ప్రతి ఒక్క పార్టీ పెట్టుకుంటుంది. కానీ చిత్తశుద్ధిగా ఇక్కడ మనం చేయాల్సింది అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, కంప్లీట్ డిఫరెంట్ గేమ్. ఇందాక ప్రేమన అన్నాడు మోడీ మాన్య ఉంది. ఏ ఎంపీ ఎలక్షన్లో కూడా మోడీ మాన్య ఉంది, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మోడీ మాన్య ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మోడీ మాన్య ఉంది అనుకుందాం. బీజేపీ మోడీ ప్రత్యేకంగా తెలంగాణకి చేసిందేందో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటెడ్ క్యాండిడేట్స్కి అర్థం కాకుండా ఉంటుందా? నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యమంలో ఉన్న యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఉంది. ఎమ్మెల్సీ ఇందాక మీరు అన్నారు కదా, మల్లన్న గారు లాస్ట్ టైం ఎలక్షన్లో ఇండిపెండెంట్గా అంటే పార్టీ ఓ లోగో సపోర్ట్ లేకుండా బరిలో దిగినప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చారు. అంటే ఈసారి ఓ పార్టీ, మళ్ళీ ఇక్కడ చూడాల్సింది రూలింగ్లో ఉన్న పార్టీ, రైట్? ఈ పార్టీ ప్రామిసెస్ చేసి ఈరోజు అసెంబ్లీ పర్ఫార్మెన్స్లో రిజల్ట్ తెచ్చుకొని రిపోర్ట్ కార్డ్ పొంది ఈరోజు రూలింగ్లో ఉంది. ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు బరిలో దిగారు. దిగారంటే పార్టీ కాన్ఫిడెన్స్ కూడా ఆయన మీద ఉంది, ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఏంది ప్రజల్లో పక్క మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడితే తెలంగాణ గొంతుకై మాట్లాడతాడు, తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడతాడన్న కోణంలోనే పార్టీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయన కూడా పార్టీలో వచ్చాడు. ఇప్పుడు టైం ఏంది, ఈరోజు ఎలక్షన్కి వెళ్తున్నారు. ఎలక్షన్కి వెళ్లే ముందు ఆయన పైన లేనిపోని విమర్శలు. ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీకి కావాల్సిందేంది? మసాలా. ఎలాగైనా సరే అపోజిషన్ మనిషికి ఉద్దేశపూర్వకంగా డిఫేమ్ చేయడం. ఆయన రాగానే మీరు ఆయనది ఫస్ట్ హిస్టరీని చూద్దాం మనం. స్టార్టింగ్ ఆయన రాగానే ఓ బహుజనవాదం నుంచి బయటికి వచ్చాడు, తర్వాత సమసమాజం అంటాడు, అత్యాచారాలు ఎవరు చేసినా. మీరు ఇన్ని ఆయన చేసే షోల్స్ అన్నీ చూస్తే మీరు లైవ్లో ఎవరిపైన అయితే అత్యాచారం అయిందో లైవ్లో ఆయన గట్టిగా మాట్లాడతాడు, అంటే వాయిస్ రేస్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్, రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఒక్కడే ఫుల్ఫిల్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళకి చైతన్యవంతం చేస్తున్నాడు. వేరేళ్లతో అప్పట్లో రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో హోరాహోరీగా పోరాడి కిడ్నాప్ అయి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఈరోజు ఆ పొద్దు కూడా జైల్లోకి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఆ పొద్దులోనే ఆయనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సెకండ్ ప్లేస్లో వచ్చాడు, ఈరోజు రూలింగ్ పార్టీ ఉంది, మంచి చేసే స్కోప్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆయన డెఫినెట్గా ఎమ్మెల్సీగా నెగ్గబోతున్నాడు. ఇప్పుడు మనం వచ్చి అపోజిషన్ పార్టీ స్ట్రెంగ్త్ ఏంది చూద్దాం. వాస్తవానికి అవి స్ట్రెంగ్తా లేకపోతే ఫాల్టా లేకపోతే వన్నెస్సా, ఇద్దరు ఒకటే అన్నది కూడా చూడాలి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఎర్లియర్ హీ వాజ్ ఇన్ ఏ స్పోక్స్ పర్సన్ బీజేపీ, బీఆర్ఎస్కి వచ్చారు, రైట్? ఇక్కడ మన బీఆర్ఎస్ నుంచి సీనియర్ మోస్ట్ క్యాండిడేట్, బీజేపీ నుంచి సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ ఎవరో నిలబడుతున్నారు. ఏ బీఆర్ఎస్లో లేరా సీనియర్ మోస్ట్ క్యాండిడేట్? లేక రాకేష్ రెడ్డి గారికి ఇస్తే బీజేపీకి ఎడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇవన్నీ కోణం చూడొచ్చు. సేమ్ అదే మీకు కూడా వర్తిస్తుంది కదా, మీ పార్టీలో ఎవరు సీనియర్ నాయకులు ఎవరు లేరా, తిమ్మర మల్లన్నకి ఇవ్వాలా? లేదు, ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు స్టాటిస్టిక్ చూడండి. మా నాయకులు ఎమ్మెల్సీగా ఈయనకు చేయాలన్న కోణంలో లాస్ట్ ఆయన పార్టీని పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి, పార్టీలో చేరినప్పటి నుంచి ఓ ఈక్వేషన్లో పనిచేసుకుంటా వెళ్తున్నాడు మల్లన్న గారు. ఇక్కడ రాకేష్ రెడ్డి గారు కానివ్వండి, వేరే బీజేపీ రిప్రజెంటేటివ్ కానివ్వండి, హిస్టారికల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఉద్దేశించి పోరాటం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్లో సక్సెస్ అవ్వాలన్న కోణంలోనే వచ్చారు. అందుకే వాళ్ళ నాయకులకు వాళ్ళకి సపోర్ట్ ఎలా చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ఎన్ఐటీ, అక్కడ పల్లి బఠానీ, అంటే వాట్ యు మీన్? అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇప్పుడు మిగతా ఎమ్మెల్సీ సోదరులు ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గాట్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, విచ్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలంగాణ. అయితే మీరు ఎవరిని డిఫేమ్ చేస్తున్నారు? అంటే మీరు ఒకప్పుడు అన్న తెలంగాణ ఇప్పుడు తెలంగాణ వేరు కాదుగా. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడేది ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా. ఇంకోటి, ఇందాక అన్నగారు అన్నారు, బీఆర్ఎస్ అన్నగారు తిట్ల పురాణం మన మల్లన్న గారు అని. వాస్తవానికి ఈ తిట్ల పురాణం స్టార్ట్ పెట్టింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ నాయకత్వం కదా. సేమ్ ఇప్పుడు ఒకసారి మీరు ఈ సమాజం ఎలా అయిపోయిందంటే, మీరు ఎలా అయితే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనేది పక్కన పెట్టేసి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో రాజకీయంగా అదే ఈక్వల్ వాయిస్లో రెస్పాండ్ అయ్యేటోళ్ళు నాయకత్వం తయారైంది. అదే కోణంలో ఆయన రివర్స్ యాక్షన్ ఇచ్చిండు మీకు. మీరు ఈరోజు అధికారంలో లేరు,
అంటే ఆయనకు చాలా మంది ఫాలోవర్స్ నమ్ముతారని, ఎందుకంటే ఆయన మాట్లాడింది వాస్తవం అన్నప్పుడే కదా అధికారం మారింది ఇక్కడ తెలంగాణలో. ఇవన్నీ మీరు గ్రహించాలి. అదే అన్న, మీరు ఇప్పుడు అంటున్నారు కానీ ఆయన ఆల్రెడీ రిపోర్ట్ కార్డ్ పెట్టి నమ్మారు ఆయనకి. అందుకోసం ఆయన సబ్స్క్రిప్షన్, ఆయన వీవర్షిప్ ఈ రోజు ఎమ్మెల్సీ వరకు వచ్చాడంటే ఆయనకు నమ్ముతున్నారు కాబట్టి, ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. అది మనం ఇప్పుడు రేపు రిజల్ట్ లో చూద్దాం. అది జూన్ 5th కి రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఇవన్నీ మనం చేయాల్సిన ఎక్సర్సైజ్. ఒక కోణం పార్టీగా మీరు నమ్మొచ్చు మల్లన్న, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈసారి. అదే అన్న, నేను ఇప్పుడు నేను హిస్టరీ చెప్పా. మీరు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనది కూడా హిస్టరీ చూడండి. ఒకప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన సడన్ గా బీఆర్ఎస్ నమ్ముతారు. అసలు నమ్మకం అనేది మీరు మాట్లాడలేరు కదా, అది వేరు. లాస్ట్ పోరాటం ఇండివిజువల్ కాంటెక్స్ట్ లో వీళ్ళు ప్రజా సంక్షేమం కోసమై పొలిటికల్ యాక్టివ్నెస్ కాన్షియస్నెస్ లో మాట్లాడింది ఎంతవరకు. అదే మల్లన్న చూడండి, 24/7 ఇదే వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్సీ